ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండల ఏపీఎం పోలయ్య తమను అసభ్యకర పదజాలంతో వేధిస్తున్నాడని వీవోఏలు కన్నీటి పర్యంతమయ్యారు. మహిళలకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఏపీఎం వద్ద తాము విధులు నిర్వహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. సార్, మాకున్న ఏపీఎం ఇంతకుముందు వర్క్ రౌండ్కి 500 డిమాండ్ చేసింది సార్. ఇచ్చేంతవరకు సంతకం అయితే పెట్టలేదు. ఇచ్చిన తర్వాతనే మాకు సంతకం పెట్టి ఇచ్చింది సార్. వర్క్ రౌండ్కు లోన్లు చేసేటప్పుడు కూడా నా సంతకమే కావాలా, సీసీ రూల్స్ మీరు పెట్టించుకోకూడదు అని బ్యాంకులకు కూడా లెటర్ పంపించింది సార్. సీసీ రూల్స్ సంతకాలు పెడితే లోన్ ఇవ్వద్దు, నా సంతకం ఉంటేనే లోన్లు ఇవ్వండి అని పంపించిండు. మేము మా నెల నెల మేము వర్క్ డౌన్కు 500 ఇవ్వాలంటే ఏలేము సార్. మళ్ళీ మాకు వచ్చేదే 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు వస్తాయి. 500 మేము ఎక్కడ తేవాలంటే లేదమ్మా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందేను అని కూడా చెప్పిండు సార్. మేము ఇచ్చే పెట్టించుకున్నాము ఆ నెలకు. అసభ్యకర మాటలన్నా సార్, ప్రతిదానికి ఏదన్నా అసభ్యకర మాటలు, డబల్ మీనింగ్ మాటలు, లేదంటే ఇంకొక రకంగా ఇప్పుడు మేము ఎవరికైనా చెప్పకపోయినా కానీ చెప్పినారని చెప్పి నెక్స్ట్ డే మీటింగ్ పెట్టి మీరు వాళ్ళకి చెప్పారు, మీరు అక్కడికి పోయినారు, మీరు ఇక్కడికి పోయినారు, నేను మిమ్మల్ని తీసేస్తా. ఎవరమ్మా పోయింది? సుజాత నువ్వా? కృపా నువ్వా? ఏదో ఒక పేరు చెప్పేది. మీ కథ ఉంది, మీకు అయిపోయింది, మీకు లెటర్ పెట్టేస్తానా, మిమ్మల్ని తీసేస్తాను అంటాడు. నాకైతే సార్ రాత్రి 10 గంటలకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నెక్స్ట్ డే ఫోన్ లిఫ్ట్ చేయలేదనేసి మీటింగ్ పెట్టాడు. ఏమ్మా వీవోఏలకు చూడండి, నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదన్నాడు. అందరి ముందర చెప్పేశా, 10 గంటలకు చేశారు మీరు, ఈ ఉద్యోగం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నువ్వు 10 గంటలకు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయాలన్నా సార్? చెప్పండి, ఏపీఎం సార్ ఎంత ఏపీఎం అయితే నాతో ఏమి అత్యవసర సమయము? అత్యవసరం అయితే ఇక్కడ చేయొద్దంటే నీవు అత్యవసరమైనా సరే ఏదైనా సరే నేను వీవోఏగా ఉంటే ఉంటా, లేకుంటే లేదు. అంతేగాని నువ్వు 10 గంటలకు మాత్రం చెయ్యకు, ఏదన్నా ఉంటే టైం టు టైం చెయ్యి చెప్పు, లేకుంటే గమనుండు, మానుకొని ఇంటికైనా పోతా అని చెప్పినా సార్. పోతారు మీరు, సర్వనాశనం అయిపోతారని చాలా చండాలంగా తిట్టారు. ఊరుకొరుకునే సార్, ఇంకా ఏ కూడా చిన్న చిన్న విషయానికి కూడా తిట్టడము. వర్క్ పరంగా పిలిచినప్పుడు వర్కే చెప్పాలి కదా, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడం గురించి వాటి గురించి చెప్పాడు సార్, వేరే వేరేదంతా చెప్పుకుంటాడు. ట్రాఫిక్ నాకు చెప్పకుండా నాకేం భయం లేదు, దోన పోయిన కుక్కలు ఎన్నో మరుగుతాయి, నాకేం భయం, నాకు అందరు తెలుసు. మిమ్మల్ని తీసేసేది కంపల్సరిగా, ఒక లెటర్ రాసి మిమ్మల్ని తీసేసాను, మొత్తం నా చేతిలో ఉంది, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మీరు నాశనం అయిపోతారు అన్నారు. చెప్పమ్మా. మాకు ఇప్పుడు వచ్చిన ఏపీఎం మాకు బాగా చూసుకోవడం సార్. ఇంతకుముందు ఏపీఎంలో అయితే గౌరవంగా మాట్లాడుతున్నారు, ఏవి ఇవ్వగానే మంచిగా గారు అని పిలిచి పద్ధతిగా పిలిచేటోడు. ఇప్పుడు వచ్చిన ఏపీఎం అయితే ఒత్తెత్తి ఎట్టెట్టనో పిలుస్తున్నాడు, అసలు మాకు మర్యాదగా పిలిచడం లేదు. మీటింగ్ పెడతాడు కానీ ఏ రోజు మాకు వర్క్ మీద మీటింగ్ పెట్టిందే లేదు. 10 గంటలు టైం పెడతాడు, సరే పల్లెలలో అటునో ఇటునో లేట్ వస్తారు, సరే ఒక అరగంట గంట తర్వాత పెట్టొచ్చు కదా. 12కి మీటింగ్ పెడతాడు, ఒక్కొక్కసారి 3, 4, 5, 6 అయినా కదా. 12కి మీటింగ్ పెడతాడు, ఒక్కొక్కసారి 3, 4, 5, 6 అయినా భోజనానికి కానీ వదలడు, నీళ్ళకి కానీ వదలడు. ఇంకా చాలా ఇబ్బంది పెడతాడు, చిన్న చిన్న వాటికి సామెతలు చెప్తాడు. సామెతలకు ఎవరన్నా కొద్దిగా హట్ అయ్యేంది సార్ ఇట్లా చెప్తున్నావు అంటే, ఇంక వాళ్ళకు నీ పర్సనల్ తెలుసు నాకు, నువ్వు కార్లో పోయేది తెలుసు, నువ్వు లారీలో పోయేది తెలుసు, మీ అన్నీ మా తెలుసు, మీకు అందరికీ మీరు ఏం కంప్లైంట్ పెట్టుకుంటూ పెట్టుకోండి, నేను 5 ఏళ్ళు ఉంటాను, నేను ఆడికి పోను, మీ అందరికీ జుట్లు పెడతాను, మీరు నాశనం అయిపోతారు, ఇంకా ఏంటి అన్నీ తిడతా ఉంటారు. ఇంకా ఎవరు ఏ ఆడపిల్ల దేనికి నీళ్ళకి లేచినా వాళ్ళకు అన్నిటికీ ఇష్యూ చేస్తాడు, గలీజ్గా తిడుతూ ఉంటాడు. అసలు ఏపీఎం అసలు పద్ధతికి మాట్లాడమే తెలియదు, అసలు ఆడాలో తిట్ట మాట్లాడేదే తెలియదు, అసలు గౌరవమే ఇయ్యడు. ఏదో ఆమె అమూల్య మేడంని పిలిచి సన్మానం చేద్దామని పిలుచుకుంటే అక్కడ కానీ నిలబడే ఇవ్వండి, ఆమెకు ఆహారం కూర్చోబెట్టి మీరేంది చేసేది అని ఎట్లా అంటే, మా ఆఫీసులో మా ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మేము చేసుకున్నా మాకు స్వతంత్రం ఇయ్యడు, అసలు స్వతంత్రం అనేది మాకు లేకుండా చేసిండు. ఆయన ఏందో మరి ఏపీఎం అంటే వర్క్ మీద పెట్టాలి, మాది ఏదన్నా తప్పు ఉంటే చెప్పండి, మేము వర్క్ తప్పు చేస్తే అడగాలి. అసలు వర్క్ మీద ఎప్పుడు పెట్టాడు, ఏదేదో చెప్తాడు, సంబంధం లేకుండా అన్నీ మాట్లాడతాడు, అన్నీ తిడతా ఉంటాడు. ఏమో మీరు నాశనం అయిపోతారు, మీకు సిగ్గు ఉండాలమ్మా, మీకు అది ఉండాలి, మీకు తెలివి ఉండాలా, మీకు జిల్లా ఏంటంటే అసలు ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి అనేదే తెలియదు. ఆయన ఎట్ట సారైండో తెలియదు, అసలు రికమెండేషన్ వల్ల వచ్చిండో ఆయనకు అసలు పద్ధతే తెలియదు. కొండ చెట్లలో ఉండేట వాళ్ళన్న పద్ధతిగా మాట్లాడతారేమో ఆడవాళ్ళతో, అమ్మా అని అన్న వస్తుంది కదా ఆయన నోట, ఎప్పుడు ఆడవాళ్ళతో అమ్మా అని పిలిచిందే ఇన్నలేదు. ఆయన వచ్చి 6-7 నెలలు అయింది, ఎవరిని ఒత్తిత్తి పిలుస్తాడు ఆయన వయసును బట్టే నా, అరే పెద్ద మా అమ్మ వయసు అన్న ఉంది కదా అమ్మా అని అధ్యక్షరాలు అయితే నా ముందు అసలు ఆమె పోతుంది పాపం, మేడం పిలిచిందని పోతుంటే యాడికి పోతావు యాడికి పోతావు, అసలు ఏంది పిలిపోయింది ఆమె వయసు అయింది, ఆమెకు మర్యాద ఇచ్చేది లేదా, ఏమ్మా యాడికి వెళ్తున్నావు కూర్చోమ్మా మీటింగ్ ఉంది పిలుసు పద్ధతిగా, యాడికి పోతావు ఎవరిని ఎట్ట పిలుస్తున్నాడు ఆయన, అసలు ఆడవాళ్ళని ఒక్కరిని మర్యాదగానే పిలిచాడు, ఎట్టెట్టనో మాట్లాడతాడు, ఎవరిని మర్యాద ఇయ్యాడు,
ఇప్పుడు ఏదన్నా పని పడి మేడం పిలిచింది అనుకో, మేడం ఏంది ఆ మేడం ఎక్కువ నేను ఎక్కువ నీకు, నేను ఇప్పుడే సంతకం పెడితే నీకు ఉద్యోగం పోతుంది, నీకు ఉద్యోగంలో ఉండాలని ఉందా పోవాలని ఉందా, ఇంక ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో చేయడం, ఆయన ఫోన్ చేస్తే ఎత్తాలంటే ఎత్తుకుంటే కాన్ఫిడెన్స్ కాలే, అవును కాన్ఫిడెన్స్ కాలైతే ఎత్తుతాము, పర్సనల్గా చేస్తే ఎందుకు ఎత్తుతాము, మేమేమో ఇంకా అది కాకుంటే కూలి చేసుకొని బతుకుతాము, అంతేగాని మా పరువు అయితే మేము తీసుకోలేము కదా, ఆయన ఫోన్ చేస్తే మేము ఎత్తుతాము, ఏ టైం పెడితే ఆ టైం మీటింగ్ పెడితే ఈ రోజు మీటింగ్ అంటే రేపు మీటింగ్ అంటాడు, మీటింగ్ సరే వర్క్ మీద పెట్టి మేము వస్తాం, ఎప్పుడు చెప్పినా వర్క్ మీదే వస్తాము, పద్ధతి లేదు పాడు లేదు, అసలు ఏపీమే మాకు వద్దు, మాకు ఒక ఏపీమే వద్దు, మాకేమే మాకు గుళ్ళు కట్టియమడంలే, మాకు ఏం పూజలు చేయబడ్డా, మాకు మర్యాద ఇవ్వండి, మనిషిలా మాకు విలువేయండి చాలు, మాకు ఏం పూజలు వద్దు, పునస్కారాలు వద్దు, ఒక మనిషిగా విలువేయండి, మరి అంత హీన మా మేము బయటకు వచ్చి పని చేస్తే ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి సార్. అందరి విషయాలు వీళ్ళకు పర్సనల్గా కానీ వేరే మాటలు అన్నాడు కానీ.